హాయ్ వ్యూవర్స్, 12th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ గందరగోళంగా ఉంది. ఒక్క రోజులో ఇన్ని చేంజెస్ ఎప్పుడూ జరగలేదు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ అయితే టోటల్ గా డిఫరెంట్ గా ఉంది. సో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ అయితే ఇచ్చాను. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక మీకు ఇచ్చిన అనఫిషియల్ సైట్స్ అన్నీ కూడా మీకు నేమ్స్తో సహా ఇచ్చాను, సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే రవి డేంజర్ జోన్లో ఉన్నాడు, ప్రియాంక సింగ్ అయితే కొన్ని సైట్స్లో 3rd place లో 4th place లో ఉన్నారు. సో ప్రియాంకకి ఈరోజు ఓటింగ్ అయితే 1 సైడ్ అయిపోయింది. ఎందుకనంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది, అదేంటంటే ఈ వారం సిరిని ఎలిమినేట్ చేయించాలి అని. ఎందుకనంటే షణ్ముఖ్ కెప్టెన్ అయిపోయాడు కాబట్టి నెక్స్ట్ వీక్ షణ్ముఖ్ నామినేషన్స్లో ఉండడు. సో షణ్ముఖ్ ఓట్లన్నీ కూడా ఇక సిరికే పడతాయి కాబట్టి తను 2 వీక్స్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీక్ ఎలాగైనా సిరిని ఎలిమినేట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే ప్రియాంకకి ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ఇదే విధంగా ఓటింగ్ కంటిన్యూస్గా 2 డేస్ జరిగిందంటే మాత్రం తప్పకుండా పింకీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక డేంజర్లోకి రవి, సిరి అలాగే కాజల్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వీక్ ఓటింగ్ మొత్తం చూసినట్లయితే అన్ని అనఫిషియల్ పోల్స్లో కూడా సన్నీ, షణ్ముఖ్ వీరిద్దరికే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. రిమైనింగ్ అందరూ కూడా 8, 7 ఇలా పర్సంటేజ్లో కొనసాగుతూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ సన్నీ చేతిలో ఉందని కూడా చెప్పొచ్చు, ఎందుకనంటే తన దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి. సో ఈ పాస్ని తనకే యూజ్ చేసుకుంటాడా లేదా ఇంకెవరికైనా డేంజర్లో ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాడా అనేదే ట్విస్ట్ చూడాలి. ఈ వారం ఏం జరుగుతుందో, ఎలిమినేషన్లో అయితే పెద్ద ట్విస్టే జరగబోతుంది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.